విధి ఆ కుటుంబాన్ని చిన్నచూపు చూసింది. పుట్టు వికలాంగులైన దంపతులకు ఆశాకిరణం లాంటి బిడ్డ అస్తమించాడు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడి కోసం యావత్ గ్రామం చిన్న పెద్ద తేడా లేకుండా కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో తలలో నాలికల అందరితో కలుపుకొని తలంగా ఉండే అనిల్ లేడు అనే వార్త గ్రామ ప్రజలు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే ముఠాకులీగా మారి ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచిన బిడ్డ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామం ఉప్పాల వెంకటరమణయ్య కుమారులు పుట్టు వికలాంగులు. ఈ దంపతుల ఏకైక సంతానం ఉప్పాల వెంకటాని. కుటుంబ భారాన్ని తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. కోవూరు మండలం పడుగుపాడు వేర్ హౌసింగ్ గోడౌన్లో దినసరి కూలీగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం ఉదయం విధులకు హాజరయ్యే క్రమంలో కొడవలూరు మండలం రాజుపాలెం జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలై చెన్నై ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామంలో ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరించే అనిల్ మరణ వార్త యావత్ ఆ గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది. అనిల్ ఇక లేడు అనే వార్త తల్లి కుమారి అరణ్య రోదనలతో ఆ గ్రామం దద్దరిల్లింది. 2 నెలల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన తన కుమారుడు అర్ధాంతరంగా తను చాలించడంతో ఆ తల్లిని ఓదార్చడం ఎవరికరం కాలేదు. చెన్నై నగరం నుండి మృతదేహం గౌరవరం వచ్చే వరకు ఆ గ్రామంలో ఎవరూ చేయి కడగలేదు. అనిల్ మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. పడుగుపాడలే గుడిషెడ్డు కోవూరు నందు మేము వర్క్ చేస్తాం. నేను మా తమ్ముడు ఆ రోజు ఉదయాన్నే నేను మార్నింగ్ టైం పెట్టాను కాబట్టి నేను వెళ్ళిపోయాను. వెనక రమ్మని చెప్పాను. వెనక నేను వెళ్ళిపోయాను. అబ్బాయి వెనక వస్తుండగా ప్రమాదశాత్తు సిమెంట్ లారీ రాజుపాలెం ఆంజనేయస్వామి గుడి ఎదురుగా సిమెంట్ లారీ తగిలి దెబ్బలు తగడం జరిగింది. నాకు వెంటనే కాల్ చేశారు. అక్కడ అంబులెన్స్ వెళ్ళి ఫోన్ చేయగానే నేను వెళ్ళాను. డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళంగానే అక్కడికి వచ్చిన అబ్బాయిని తీసుకొని బుల్లెన్ హాస్పిటల్కి వచ్చాను. అక్కడ టెస్ట్లని చేసి ఇక్కడ కాదు చెన్నై తీసుకెళ్ళమని చెప్పారు. చెన్నై తీసుకెళ్ళాం. అక్కడే 50,000 రూపాయలు అయిపోయింది ఇక్కడే బుల్లెన్ హాస్పిటల్లోనే. అక్కడ చెన్నై తీసుకెళ్ళి అక్కడ కూడా చెప్పారు ఫిజికల్గా చాలా ఇబ్బంది అని చెప్పారు. కానీ ఖర్చు పెట్టుకుంటారంటే మనిషి కావాలి మాకు అని ఖర్చు కోసం వెనకాడకుండా జరిపించాము. రోజుకి 79,000 రూపాయలు బిల్ వేసి 3 రోజులకు గాను 6 లక్షలు బిల్ వేసి మనిషిని కాపాడుకోలేకపోయాము. అతని తరఫున వైఎస్ఆర్ బీమా ఇవన్నీ కల్పించాలని కోరుకుంటూ ఇన్సూరెన్స్ అన్నీ కోరుకుంటున్నాము. ఫిజికల్గా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇద్దరు హ్యాండిక్యాప్లసే. వాళ్ళకి ఏ విధంగానే సహాయం చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళ అమ్మమ్మ కూడా ఆమె ముగ్గురు అబ్బాయి మీద ఆధారపడే వ్యక్తులే. ముగ్గురు కూడా ఏదో విధంగా సాయం చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళ డాడీ కూడా పిహెచ్సి
నెల్లూరు జిల్లా కావల మండలం గౌరారం నందు ఉప్పలో అనిల్ అనే అబ్బాయి కోవూరు నందు గూషెడ్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు ఒక సంవత్సరం నుంచి. అయితే 9వ తారీఖున డ్యూటీకి వచ్చే క్రమంలో రాజుపాళ్యం వద్ద లారీ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ సందర్భంలో అతనికి తల బాగా దెబ్బ తగలటం జరిగింది. అతన్ని బొల్లేని హాస్పిటల్కి తీసుకుపోవటం జరిగింది. వెంటనే అక్కడ డాక్టర్స్ మెడ్రాస్కి తీసుకుపోవాలనేది చెప్పడం జరిగింది. అక్కడ కనీసం ఒక 5-6 లక్షలు ఖర్చు కూడా ఆ అబ్బాయికి అయింది. అయితే అతనికి తల్లి ఫిజికల్ హ్యాండిక్యాప్, అదేవిధంగా వాళ్ళ అమ్మమ్మ కూడా అతని మీద ఆధారపడి ఉంది, అదే వాళ్ళ నాన్న కూడా అంతంత మాత్రమే. అతనికి వైఎస్ఆర్ బీమా కానీ అట్నే ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలన్నీ కూడా కల్పించాలనేది కూడా మా అభిప్రాయము. అదేవిధంగా మా గూషెడ్ నుంచి మేమందరం కూడా రావటం జరిగింది. 1 సంవత్సరం నుంచి అక్కడే పనిచేస్తున్నాడు అబ్బాయి, మంచి వ్యక్తి. అందుకని వైఎస్ఆర్ బీమా ఖచ్చితంగా అతనికి వచ్చేటట్టు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. చెప్పేదయ్యా నేను నాకు ఒక్క కొడుకయ్యా, ఇద్దరమే అవతార పోలవయ్యా, వికలాంగులయ్యా నేను, నా భర్త కూడా అవతార పోడయ్యా, పని చేయలేడు, నా బిడ్డ పని ఇద్దరిని సాగేదయ్యా, ముసలామనే ముగ్గురినే. నా కొడుకు పేరు వెంకట అనిల్ అయ్యా, అనిల్ అనిల్ అని పిలుస్తారయ్యా అందరూ, ఎవరు అడగ పిలిస్తే అడగ నొగ్గుతో లేదయ్యా, నేను సాగుతాలమ్మా నా కష్టం మీద అని చెప్పాడు నా కొడుకు. కూలి పనికే పోయేదయ్యా, ఆ ఊరు నాకేమో తెలియదయ్యా, వాళ్ళని అడగండి కొడుకు పాడంటయ్యా. యాక్సిడెంట్ జరిగిందయ్యా లారీకి నాయన, మాకే ఆధారం లేదయ్యా, నా బిడ్డతోటే మేము ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతాము నాయనా, మాకెవరు ఉండారా నాయన మా జీవనాధారానికి, నాకెవరు దిక్కులేరే నాయన, నా మగుడు అవతారు పోడే, నేను అవతారు దాన్ని నాయన, మేము ఏంటి కాపలని 3000 ఇస్తున్నాడు జగన్ అన్న నాయన, నా భర్తకు కూడా పింఛను రాయండి అని బతిలాడేది నాయన, చక్రెడ్డి సార్ని అడిగాను నువ్వు వికలాంగుల సర్టిఫికేట్ తెచ్చుకో నీ భర్తకు కూడా పింఛను రాస్తాను అన్నాడు చక్రెడ్డి సారు. 11 ఇది ఇక్కడ వచ్చేసి బీసీ గౌడ కాలనీ అండి. ఇది ఇక్కడ నిన్న శనివారం 11వ తారీఖు ఉదయం 7 గంటలప్పుడు బతుకు తెరువు కోసం బడుగుపాడులోని రైల్వే గోడౌన్లో వర్క్ చేయడానికి కోసం వెంకట అనిల్ అనే కుర్రాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వికలాంగులు, అతను పని చేస్తేనే పూట గడిచేది, కష్టంగా ఉండేటువంటి కుటుంబాన్ని అతనే పోషిస్తూ అహర్నిశలు కష్టపడే కుర్రాడు అనుకోకుండా హఠాత్తుగా యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరిగింది. అతను అసలుకి గ్రామంలో ఎవరికి ఏ సహాయం అన్నా కూడా కుర్రాడు పరిగెత్తి ప్రతి ఒక్కరికి సహాయం చేసే కుర్రాడు కూడా మాకు బాగా తెలుసు. మాతోటి మా పార్టీ అంటే కూడా అదే పిచ్చిగా తిరిగి మా వెన్నుంటుండి తిరిగి పనిచేసిన పిల్లవాడు. ఈ కుటుంబాన్ని ఏ రకంగా సరే మనం ప్రభుత్వం తరఫున ఆదుకొని వాళ్ళిద్దరికీ పెన్షన్ వచ్చే విధంగా కూడా మనం అందరి సహకరించి ప్రజలు నాయకులు అందరం కూడా కలిసికట్టుగా వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనేసి మా విన్నపం అండి. ఈ ఇన్సూరెన్స్ను కూడా క్లెయిమ్ చేసి ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఈ కుటుంబాన్ని మనం ఏ విధంగా ఆదుకోగలం, అన్ని విధాలు కూడా అన్ని రకాల సోర్స్ను కూడా ఉపయోగపెట్టి ఆ కుటుంబాన్ని ఆ తల్లిదండ్రి బాధని మనం తీర్చాలని కూడా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.